బుడమేరు వరద కొల్లేరు లంక గ్రామాలకు వెళ్లే రహదారులను ఛిద్రం చేసింది. ఏలూరు రూరల్ పరిధిలోని గుడివాకలంక, రత్తికొల్లంక, మొండికోడు గ్రామాలకు వెళ్లే రహదారి పూర్తిగా కొట్టుకుపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు గ్రామాలకు వెళ్లే రహదారులపై ఇంకా వరద నీరు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. వరద అనంతరం కొల్లేరు లంక గ్రామాలకు వెళ్లే రహదారుల పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. వచ్చినటువంటి వరద కొల్లేరు వాసులకు కొత్త కష్టాలు తెచ్చిపెట్టింది. గతంలో ఎప్పుడూ లేనంత విధంగా వచ్చినటువంటి వరద కారణంగా కొల్లేరు ప్రాంతంలో అనేక గ్రామాలు ముంపు బారిన పడ్డాయి. ముఖ్యంగా రహదారుల వ్యవస్థ మాత్రం చిన్నాభిన్నమైంది. ఇక్కడ చూడొచ్చు, కొల్లేరు నుంచి, ఏలూరు నుంచి గుడివాకలంక, అలాగే ప్రతికూలలంకకు వెళ్లేటటువంటి రహదారి చాలా ఛిద్రమైపోయింది. ఇదే తరహాలో ఈ కొల్లేరు పరివాహక ప్రాంతంలో ఉండేటటువంటి రహదారులన్నీ కూడా కొట్టుకుపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ కూడా కొల్లేరు ఈ గ్రామాలకు వెళ్లేటటువంటి రహదారులపైన నీరు ఇంకా ప్రవహిస్తూనే ఉంది. దీనికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. గతంలో ఎప్పుడో వరద వచ్చినప్పటికీ కూడా 2-3 రోజులు ఉండి వెంటనే తగ్గిపోయేది. కానీ ఇప్పుడు ఆక్రమణలు, ఎక్కడికెక్కడ పూడికలు, తూడు చెత్తా చెదారం పేరుకుపోవడంతో ప్రతి చోట కూడా నీరు బయటికి వెళ్లలేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కొల్లేరులో ఆ నీరు నిలిచిపోవడం, ఎక్కడికక్కడ రహదారులు కొట్టుకుపోయి చాలా కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఆ వాహనాలు ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ గతంలో అనేక సార్లు కొల్లేరుకి వరద వచ్చినప్పటికీ కూడా ఆ నీరంతా ఉప్పుటేరు ద్వారా సజావుగా బయటకు వెళ్లి 2-3 రోజుల పాటు మాత్రమే ముంపు ఉండేది. కానీ ఈ నెల మొదటి తారీఖున మొదలైనటువంటి వరద నెమ్మది నెమ్మదిగా కొల్లేరును ముంచెత్తింది. ఇప్పటికీ దాదాపు 3 వారాలు కావస్తున్నప్పటికీ కూడా ఆ వరద ప్రవాహం అనేది కొన్ని చోట్ల కొనసాగుతూనే ఉంది. దీంతో రహదారులన్నీ కూడా పూర్తిగా నాశనమైపోయి రోజుల తరబడి నీళ్లలో నాని ఉన్నటువంటి ఈ కొల్లేరు రహదారులు ఇప్పుడు బయట నుంచి లోపలికి రావాలన్నా, లోపలి వాళ్ళు బయటికి వెళ్లాలన్నా చాలా కష్టపడుతూ వెళ్లాల్సినటువంటి పరిస్థితి. 2-వీలర్స్ కానీ, 4-వీలర్స్ కానీ చాలా కష్టమైనటువంటి ఆ పరిస్థితుల్లో రహదారిని దాటుకుంటూ వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో అనేక మంది వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇప్పటికీ గత కొన్నేళ్లుగా ఈ రహదారులకు సరైన మరమ్మతులు చేయకపోవడం, ఇప్పుడు వచ్చినటువంటి వరద కారణంగా మరింతగా ఆ డ్యామేజ్ జరగడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతూ ఆ తమ నిత్యం పనులకి వెళ్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మనతో మాట్లాడింది కొంతమంది అన్న, ఏంటి రహదారుల పరిస్థితి ఎలా ఉంది, ఏ రకంగా ఇబ్బందులు పడుతుంది అన్న? చాలా ఇబ్బంది అన్న, ఇది దారిలు వెళ్తాకి మహా ఇబ్బంది పడుతున్నాము. మామూలు తెచ్చుకున్నా సరే ఏదన్నా, ఇది ఇప్పుడు మాకు అసలు తింటాక అసలు ఏం లేదు లోన. ఇక్కడ ఏది వెళ్ళాలని సరే ఏలూరు వెళ్ళాలి తింటాక, తెచ్చుకుంటాక ఏదని సరే, దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము. మొత్తం ఎన్ని రోజులు ఉంది వరద, ఇప్పుడు రోడ్ల పరిస్థితి ఎక్కడెక్కడ ఎలా ఉంది? ఈ 15 రోజులు అన్న, పచ్చితనకి అంటూ ఎదర అంటే ఇది 2 కిలోమీటర్ల దూరంలో ఎదర, నెక్స్ట్ అంటే ఇక్కడ, తర్వాత అంటే కింద ఒక సాటన, ఈ లోపల ఇల్లు వస్తా కానీ చాలా ఇబ్బంది పడుతున్నావు. రాగుదాలు మొత్తం ఆగిపోయింది. వాహనదారులు చెప్తున్నటువంటి పరిస్థితి, కేవలం 2-వీలర్స్ మాత్రమే కాదు ట్రాక్టర్లు ఇలాంటివి రావాలన్నప్పటికీ కూడా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఎక్కువగా ఈ ప్రాంతంలో మత్స్యకారులు ఉంటూ ఉంటారు, అలాగే వడ్డీలు ఎక్కువగా చేపల చెరువుల పైన వీరందరూ కూడా కూలి పనులకు వెళ్తూ అలాగే చేపల పెంపకం పైన ఎక్కువ ఆధారపడినటువంటి ప్రాంతాలు. ప్రస్తుతం కొల్లేరు వ్యాప్తంగా కూడా ఇటువంటి పరిస్థితులు ప్రతి చోట కనిపిస్తూ ఉన్నాయి. వాహనదారులు రోడ్లు దాటాలి అంటే చాలా ఇబ్బందులకు పడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ ప్రభుత్వం ఈ రహదారుల పరిస్థితిని మెరుగుపరిచేందుకు కొంత నిధులు కేటాయించింది. కానీ వీలైనంత వేగంగా ఈ కొల్లేరు పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి రహదారులను బాగు చేయాలనేటటువంటి డిమాండ్ అయితే స్థానికులు వినిపిస్తున్నారు. వీడియో జనరేషన్ హరిశ్రీనివాస్తో మల్లికార్జున్, కొల్లేరు.